హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ జయ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఓకే అండి, ఈరోజు వీడియో స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ నేమ్ వచ్చి ఆరోగ్య రహస్యం. కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడటానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుచేత అతను ఎప్పుడు దిగులుగా ఉండేవాడు. కుబేరుడు మిత్రుడు చరకుడు అనేవాడు ఏదో పని మీద కుబేరుడి ఊరికి వచ్చాడు. కుబేరుడి ఇంటే బస చేశాడు. అతను తన మిత్రుడు అనారోగ్యం గురించి విచారించాడు. అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా చిన్న గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషము లేదని తెలుసుకున్నాడు. చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని ఫలాహారం చేస్తాడు. తర్వాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యాహ్నం పళ్ళరసం తీసుకుంటాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు. భోజనం చేసి నిద్రపోతాడు. నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషి చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చరకుడితో, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకుంది, అది మందులకు లొంగేది కాదు, పళ్ళరసం నోటికి రుచిగా ఉండదు, భోజనం మంచిగా ఉండదు, నా జీవితం ఇలా గడిచిపోవలసిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అంటాడు. చరకుడు నవ్వి, నిరుత్సాహపడకు, నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం, ఈ ఒక మాసం పాటు మా ఊరి వచ్చి ఉండు, నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు. కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్ళాడు. ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు, అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు, మా ఊరి గాలి నీకు పడినట్టున్నది, నీలో ముందు లేని ఉత్సాహం కనపడుతున్నది. నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు, అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దాన్ని వాడేవాడే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వద్దామన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేం, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చెరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్ళారు. చెరకుడు చకచకా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు. నా వయసు వాడివే కదా, నాతో పాటు నడవలేకపోవడం ఏంటి అన్నాడు చెరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం, త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చెరకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చెరకుడి వెంట నడిచాడు. ఇద్దరు చాలా దూరం నడిచి వెళ్ళాక చెరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక, నీ చేతునే పెకలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను రెండు చేతులా పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది. దాన్ని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చెరకుడు దాని వేరుని కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కి వెళ్ళవచ్చు అన్నాడు. తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పడినట్టయింది. పైగా అతనికి ఆకలిగా ఉన్నది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతున్నది, అడుగు తీసి అడుగు వెయ్యలేను, తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. అప్పుడే ఔషధం పనిచేస్తున్నదన్నమాట, ఈ సంగతి తెలిస్తే వెంటనే తినడానికి ఏమైనా తెచ్చేవాన్నే. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, దగ్గరలోనే కోయగూడెం ఉన్నది, అక్కడ తినడానికి ఏదైనా దొరకవచ్చు. దొరక్కపోదు అన్నాడు చెరకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు, అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడిదాకా నడిచాడు. కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకడలాడుతుంటే తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆహురావురమని తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికి నిద్ర వచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తున్నది. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అని చెరుకునితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మర్నాడు చెరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను,
ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్రపడటానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకువచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ తినకు, శరీర వ్యాయామం కొంత అయినా చెయ్యి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడినా తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అనే అతని వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. కథ సమాప్తం అండి. మీకు కానీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.